సెప్టెంబర్ 17కు బీజేపీకి ఎలాంటి సంబంధం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధీటుగా సమాధానం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీతో తెలంగాణ ప్రజలకు ఉన్న అనుబంధమే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుతున్నామని డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీకి భయపడి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని అన్నారు. మజ్లిస్ కు కాంగ్రెస్ కు ఉన్న అనుబంధం వల్లే మాజీ ప్రధాని పివి నరసింహారావును అవమానించారని, ప్రధాని మోదీ ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించారని లక్ష్మణ్ గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమని చెప్పి నిజాం మెడల్ వంచి తెలంగాణకు స్వాతంత్రం తీసుకొస్తే మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఇచ్చే గౌరవం ఏమిటి? మీకు ఎంతసేపు నెహ్రూ కుటుంబానికి గులాంగిరి చేయడం తప్పితే ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేలే లేకుండా ఉన్నట్టయితే ఈ ప్రాంతం విముక్తి కాకుండా నిజాం నుంచి మరో పాకిస్తాన్ కూడా మనకు ఇస్లాం దేశంగా మారినట్టయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఎక్కడ మంత్రి అయ్యేవారు? ఇప్పటికైనా ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకొని ఇవాళ తెలంగాణ ప్రజల గౌరవార్థం నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన పోరాటానికి గౌరవిస్తూ గుర్తిస్తూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వాళ్ళు మేము గర్వంగా ఘనంగా జరుపుతున్నాం. మీరు ఊగిసలాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా మరి అటు ఇటు కాకుండా ప్రజా పాలన పేరు మీద ఇవాళ ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.